తిరుమల శ్రీవారిని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు పల్లె రఘునాథ్ రెడ్డి. పార్లమెంట్ సాక్షిగా ఆనాడు ప్రధాని మోదీ ఏపీని ఆదుకుంటామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణానికి కావాల్సిన నిధులు, విభజన చట్టంలో ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని తూచా తప్పకుండా అమలు చేసే మనసును ఈ భగవంతుడు ఆ ప్రధానమంత్రి మోడీకి ఆ కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఈ సంవత్సరం శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకోవడం. తీవ్రమైన అన్యాయం జరిగింది. వాస్తవంగా వాళ్ళే చెప్పారు నిధులు ఇస్తాము, కేంద్ర ప్రభుత్వము ఆదుకుంటాము, అన్ని విధాలుగా జరిగిన అన్యాయాన్ని సవరిస్తామని చెప్పడం జరిగింది. కానీ దానికి తగ్గట్టుగా కనీసం ఈ వచ్చే పార్లమెంట్ సెషన్ లోపలే ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చారో వాటిని తూచా తప్పకుండా అమలు చేయాలని